भारती राष्ट्र कार्यदर्शी श्री उमेश त्रिवेदी महोदय आगतवान् तत्विषये किं किं कार्यक्रमानि भवति तत्सर्वे सूचना ददाति। अहम् आह्वयामि श्री उमेश त्रिवेदी महोदय। स्वागत महोदय। शुभम प्रारंभ करत महोदय कार्यक्रम। सर्वेभ्यः नमः। अस्माकं संस्कृत भारती द्वारा साप्ताहिक मेलनं संभाषण वर्ग अंतर्जाल माध्यमेन वयं सर्वे संभाषण वर्गायां भागग्रहणं कृत्वा इदानीं वयं सर्वे साप्ताहिक मेलने स्मः। वर्गे ये ये छात्राः भागग्रहणं कृतवन्तः ते सर्वे अपि अस्माकं भाषावर्धनाय साप्ताहिक मेलन द्वारा वा पत्राचार योजना भवति। पत्राचार योजना इत्युक्ते पोस्टल कोचिंग डिस्टेंस एजुकेशन इति वयं वदामः। तथा वयं पत्राचार माध्यमेन अस्माकं भाषायाः वर्धनं कर्तुं वयं सर्वे इदानीं प्रयत्नरताः स्मः। अन्ये एकः सोपानम् अस्ति, तत् सोपानं गीता माध्यमेन अपि अस्माकं भाषायाः वर्धनं वयं कर्तुं शक्नुमः। अंटे मनकु भगवद्गीता कोर्स कूडा उंदी डिस्टेंस एजुकेशन, दानि द्वारा गीता सोपानं ఒకటో భాగము రెండో భాగము అట్లా మనకు ఉన్నది। దాని ద్వారా కూడా మనం గీత నేర్చుకుంటూ సంస్కృతాన్ని కూడా నేర్చుకోవచ్చు అలా। కాబట్టి ఇప్పుడు మనకు ప్రతి సంవత్సరం కూడా మనం భగవద్గీత కార్యక్రమాలు సంస్కృత భారతి ద్వారా చేస్తున్నాం మనం। అయితే గత సంవత్సరం నుంచి అధికారికంగా చేస్తున్నాం, అంతకుముందు జిల్లాల వారీగా ఇష్టం ఉన్న వాళ్ళు చేస్తుండేవాళ్ళు సంస్కృత భారతి ప్రారంభం నుంచి కూడా। కానీ మన తెలంగాణ ప్రాంతంలో మనం సంస్థాగతంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది గత సంవత్సరం నుంచి। గీతా జయంతిని దృష్టిలో పెట్టుకొని గీతా జయంతి కన్నా ముందుగానే కొద్ది రోజుల ముందు నుంచి, ఒక నెల రోజుల ముందు నుంచి గాని, ఒక 15 రోజుల ముందు నుంచి గాని గీతా జయంతి ఉత్సవాలకు రకరకాల మనం పనుల ద్వారా ఈ యొక్క గీతా జయంతి ఉత్సవాలను మంచిగా జరుపుకోవాలి అనేటువంటిది ఒకటి నిర్ణయం జరిగింది। శ్రీయతేవా శివ మహోదయ సమ్యక్ శ్రీయతేవా సమ్యక్ గీతా జయంతి ఉద్దేశ్య సంస్కృత భారతి నిర్ణయం స్వీకృతవతి కిమిచ్చుక్తే चतुर्विध कार्यक्रमानि सन्ति। विश्वगीता भगवद्गीता मार्गशीर्ष शुद्ध एकादशी संदर्भे विश्वगीता भगवद्गीता अने शीर्षिकतोनी मनमु स्थानिकंगा उन्नटुवंटि इतर आध्यात्मिक संस्थलु कावच्चु सेवा संस्थलु कावच्चु मन ऊर्ललो उंटुंटायि मन उंडेटुवंटि प्रदेशाल लोपल आया संस्थल या सहकार संयुक्त सहयोगेन संस्कृत भारती अन्य संस्था सह वयं मिलित्वा अपि गीता जयंती कार्यक्रमानि वयं निर्वहणं कर्तुं शक्नुमः। तदर्थं संपूर्ण भगवद्गीता पारायणं 18 अध्यायाल यॊक्क मोत्तं सामूहिक पारायणं चेयवलसि उंटुंदि। అలాగే భగవద్గీత సప్తాహం, దీని లోపల మనం గీత సంపూర్ణ గీత పారాయణం గత సంవత్సరం మనం చేశాం లిబర్టీ దగ్గర భాగ్యనగర్లో ఉన్నటువంటి టీటీడీ వాళ్ళది వెంకటేశ్వర మందిరం ఉంది, అక్కడ పెద్ద హాల్ ఉంది, 2000 మంది కూర్చునే హాల్,
2000 మంది నిండిపోగా హాల్ కింది హాల్ కూడా మొత్తం నిండిపోయింది ఆ విధంగా పెద్ద సంఖ్యలో చేశాం కానీ ఈ సంవత్సరం ఇష్టమైనటువంటి ఈ సంవత్సరం మనకు తెలుసు కదా ఒక సర్వత్ర మహమ్మారి అస్తి తేన కారణేన వయం సర్వే ఏకత్ర మిలిత్వా ఈదృశః బృహత్ కార్యక్రమః నిర్వహణం కర్తుం వయం సర్వే కించిత్ శంకామహే అందరం శంకించాల్సి వస్తుంది ఎందుకంటే అందరం కలవడానికి వీలు లేదు కదా కొన్ని నియమాలు పాటించాల్సి వస్తుంది మన ఆరోగ్యపరంగా కూడా అందుకని అలా కాకుండా ఆన్లైన్ ద్వారా చేయడానికి ఇది ఏర్పాటు జరుగుతున్నాయి వీటి గురించి మీకు ముందు ముందు సూచనలు వస్తాయి 18 అధ్యాయాలు లేదా మన మన జిల్లాల లోపల కూడా మనం ఉండే స్థలాల లోపల కూడా 18 అధ్యాయాల పారాయణ కార్యక్రమాలు మనం కూడా యోజన చేసుకోవచ్చు అలాగే గీతా సప్తాహం ఇది ఆన్లైన్ లో మనందరికి కూడా లింక్ పంపిస్తారు మనం ఆ గీతా సప్తాహంలో మనం కూడా పాల్గొని ప్రముఖులు పెద్ద పెద్ద వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు అవధానులు పండితులు అలాంటి వాళ్ళు 7 రోజులు 7 ప్రముఖుల యొక్క ఉపన్యాసాలు ఉంటాయి ఆ ఉపన్యాసాలు మనము వినొచ్చు విని గీతా విషయం లోపల మన యొక్క అవగాహనను మనము పెంచుకోవచ్చు అలాగే ఇంకో స్థాయిలో ఏందంటే ప్రతి విద్యాలయానికి ప్రతి స్కూల్ కాని కావచ్చు కళాశాల కావచ్చు ఒక అధ్యాయాన్ని ఇవ్వడం జరుగుతుంది 1వ అధ్యాయమో 2వ అధ్యాయమో ఆ జిల్లా వాళ్ళు ఆ విభాగ వాళ్ళు ఇస్తారు మనకి ఆ పాఠశాలలో ఉన్న విద్యార్థులు ఒక్కొక్కరు ఒక శ్లోకం కంఠస్థం చేసి ఒక వారం రోజులు సమయం తీసుకొని తర్వాత మళ్ళీ ఒక ఉత్సవం లాగా ఏర్పాటు చేసుకొని సంస్కృత భారతి బ్యానరు పాఠశాల బ్యానరు పెట్టుకొని మనము ఆ రోజు 1వ అధ్యాయం అనుకోండి ఉదాహరణకి 1వ శ్లోకం ఒకరు చదువుతారు 2వ శ్లోకం ఇంకొక విద్యార్థి 3వ శ్లోకం ఒక విద్యార్థి అట్లా అందరూ కూడా మొత్తం ఆ యొక్క అధ్యాయంలో ఉన్న అన్ని శ్లోకాలు కూడా విద్యార్థులు అంతమంది చదువుతారు ఆ పాఠశాలలో మరి ఈ రోజుల్లో అందరం కలిసే అవకాశం లేదు కదా లేనప్పుడు ఆన్లైన్ ద్వారా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు ప్రత్యక్షంగా వీలైతే ప్రత్యక్షంగా చేయొచ్చు అంతమంది విద్యార్థులు కాలేదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లేరు అలాంటప్పుడు ఎంతమంది ఉన్నారో వాళ్లకు ఉన్న అధ్యాయంలో ఉన్న శ్లోకాలను మనం పంచాలి ఒక్కొక్కరికి 2 శ్లోకము 3 శ్లోకాలు అట్లా వాటిని కంఠస్థం చేయడానికో 2-3 రోజుల్లో వారం రోజుల్లో టైం ఇచ్చి తర్వాత మనం ఈ కార్యక్రమాన్ని పెట్టాలి పెట్టేసి అందరి ద్వారా ఒకే రోజు ఆ యొక్క అధ్యాయం మొత్తాన్ని ఆ పాఠశాల విద్యార్థులందరూ కలిసి పూర్తి చేయాలి ఆ కార్యక్రమంలో సంస్కృత భారతి బాధ్యత ఉన్నటువంటి పెద్దలు ఒకరు ఉండాలి దాని వీడియో చిత్రీకరణ చేసి దాని యొక్క చిత్రాలు మనం ప్రాంతానికి తెలంగాణ ప్రాంతానికి మనం కేంద్రానికి పంపించాలన్నమాట అలాగే మనం చేసే కార్యక్రమాల లోపల ఎవరైనా దగ్గరలో ఉన్నటువంటి ఆధ్యాత్మికవేత్తలు స్వామీజీలు ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా మనం వాళ్ళ ద్వారా జ్యోతి ప్రజ్వలనం దీప ప్రజ్వలనం ఉద్ఘాటన కార్యక్రమం ఒక ప్రారంభోత్సవ కార్యక్రమం లాగా నిర్వహణ చేయొచ్చు అలా కూడా మనం చేయొచ్చు తర్వాత ప్రతి సంవత్సరం ఉన్నట్టుగానే మనం గత సంవత్సరము మనం ఒక అధ్యాయం మొత్తం కంఠస్థం చేసిన వాళ్ళకి పోటీలు పెట్టాము ఈ సంవత్సరం కూడా అలాగా 8వ అధ్యాయాన్ని మనం కంఠస్థ పోటీ లోపల మనం పెట్టేసి అట్లా ఊళ్ళో ఉన్న వేరే రకరకాల విద్యాలయాల నుంచి విద్యార్థులను తీసుకొని వాళ్లకు మనం 8వ అధ్యాయం కంఠస్థం చేయమని ఇప్పుడే చాలా ముందుగానే మనం చెప్పేది ఈ విషయం సూచన మనకు దాదాపు 2-3 నెలల క్రితం నుంచే వచ్చేసింది అన్ని శాఖలకు కూడా వెళ్ళింది అందరికి కూడా 8వ అధ్యాయం కంఠస్థం చేయించండి అని చెప్పడం జరిగింది సంస్కృత భారతి ఎక్కడెక్కడ సక్రియంగా పని జరుగుతుందో అలాగా అట్లా చేయని వాళ్ళు ఇప్పటికైనా సమయం ఉంది కాబట్టి ఈ 8వ అధ్యాయం కంఠస్థం చేయగలిగిన వాళ్ళు కొద్దిమందే ఉంటారు బహుశా కొద్ది మందికి మన నగరంలో మన యొక్క ఆ నగరంలోనే మనం పోటీలు నిర్వహించేసి వాళ్ళ వరకు మనం బహుమతి ప్రదానం కూడా నగర స్థాయిలోనే ఇవ్వాలి ఎందుకంటే ప్రాంత స్థాయి నుంచి అందరూ ఒక దగ్గర కూడే పరిస్థితి లేదు కాబట్టి గత సంవత్సరం మనం ప్రాంత స్థాయిలో నిర్వహించాము తెలంగాణ ప్రాంత స్థాయి లోపల రాజధాని లోపల నిర్వహించాము అందరికీ బహుమతి ప్రదానాలు చేశాం ఈ సంవత్సరం కూడా ఎవరైతే ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో వాళ్ళందరికీ ఒక యోగ్యతా పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది సంస్కృత భారతి నుంచి కానీ బహుమతి ప్రదానాలు ఇలాంటివన్నీ కూడా స్థానికంగానే మనము యోజన చేసుకోవాలి ప్లాన్ చేసుకొని మనము నిర్వహణ చేయాలి ఈ విధంగా 4 రకాల కార్యక్రమం ఒకటేమో 18 అధ్యాయాలు పారాయణ చేయడం ఇది ఆన్లైన్లో మనకి ప్రాంతం నుంచి ఏర్పాటు చేస్తారు
ఏదో మన మన జిల్లాల్లో చేయాలనుకుంటే మనం కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఇంకొకటి సప్తాహం భగవద్గీత సప్తాహం ఇది గీతా జయంతి కన్న ముందే ప్రారంభమవుతుంది 18వ తేదీ నుంచి సుమారుగా అది ప్రారంభమై 7 రోజుల పాటు ప్రముఖుల యొక్క ఉపన్యాసాలు ఇవన్నీ ఉంటాయి మూడోదేమో ఒక విద్యాలయానికి ఒక అధ్యాయాన్ని ఇవ్వడం జరుగుతుంది ఆ విద్యాలయం వాళ్ళు విద్యార్థులందరూ కలిసి ఆ అధ్యాయంలో ఉన్న శ్లోకాలను ఒక్కొక్కరు ఒక శ్లోకం గాని రెండు శ్లోకాలు గాని కంఠస్థం చేసి ఒక నిశ్చితమైన రోజునాడు అవన్నీ కూడా ఒక కార్యక్రమం లాగా పెట్టుకొని దాంట్లో అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు మొత్తం అధ్యాయాన్ని వినిపిస్తారు ఇంకోటేమో 8వ అధ్యాయాన్ని కంఠస్థం చేసి దాన్ని స్థానికంగానే మనం పోటీలు నిర్వహించి వాళ్ళకు స్థానికంగా మనం బహుమతులు ఇస్తాం ఈ విధంగా నాలుగు రకాలైనటువంటి యొక్క కార్యక్రమాలు ఈసారి మనం యోజన చేయడం జరిగింది వీటన్నిటిని కూడా మనం ఆన్లైన్ ద్వారా నిర్వహించుకోవడం అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అవసరమైతే సంఖ్య తక్కువ ఉన్నప్పుడు మనం ప్రత్యక్షంగా కూడా నిర్వహణ మనం చేసుకోవచ్చు ఈ విధంగా మనకు భగవద్గీత జయంతి సందర్భంగా సంస్కృత భారతి మనందరికీ కూడా ఈ రకమైన సూచనలు ఇవ్వడం జరిగింది ఈ యొక్క సూచనల లోపల ముఖ్యంగా మనం ఈ కార్యక్రమాలు చేసినప్పుడు సామూహికంగా ప్రత్యక్షంగా చేసే కార్యక్రమాలలో ఆరోగ్య నియమాలు పాటిస్తూ మనం తప్పకుండా వాటిని భంగం కలగకుండా దూరం దూరంగా కూర్చోవడం మనం ముఖ కవచం ధరించడం ఇలాంటివన్నీ చేస్తూ మనం చేయాల్సి ఉంటుందన్నమాట అయితే ఈ కార్యక్రమాల లోపల మన బంధువులు మిత్రులు సంస్కృత అభిమానులు గీతాభిమానులు సంస్కృతం అంటే తెలియదు కానీ భగవద్గీత అంటే శ్రద్ధా భక్తులు ఉన్నాయి అలాంటి వాళ్ళందరినీ కూడా మనం ఈ యొక్క కార్యక్రమంలో మనము పాల్గొనేటట్టుగా వాళ్లకు కూడా మనం ఈ లింక్ పంపించవచ్చు వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది పాల్గొనేటట్టుగా మనము చూడాలన్నమాట అయితే వీళ్ళందరికీ కూడా ఎవరైతే గీతా సప్తాహం కానీ విశ్వగీత 18 అధ్యాయాల పారాయణంలో పాల్గొనే వాళ్ళందరూ కూడా తగినంత ముందుగా వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది దాని గురించి నమోదు చేసుకోవడానికి కూడా మనకు లింక్ అనేది ఇవన్నీ కూడా ప్రపత్రం ముందుగా పంపడం జరుగుతుంది దాని ప్రకారంగా మనందరం కూడా మన యొక్క పేర్లు నమోదు చేసుకుంటే ఆ గీతా పారాయణం ఆన్లైన్లో జరిగే దాంట్లో కూడా మనందరం కూడా పాల్గొనవచ్చు దానికి ముందుగా మనం పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ విధంగా ఒక విశిష్టమైన కార్యక్రమాన్ని మనము తీసుకోవడం జరిగింది ఎందుకంటే గీత అనేది నా కేవలం అస్మాకం భారతదేశే అపితు విశ్వే సర్వత్రాపి గీతాయాః పఠనం పాఠనం పారాయణం ప్రవచనం ఇత్యాదికం సర్వం చలతి ఇదానీం తన కాలే తదర్థం వయం సర్వే అపి గీతా విషయ శ్రద్ధయా భక్త్యా వయం అస్య కార్యక్రమస్య వయం సర్వే అగ్రే నేతుం సజ్జాః భవేమ అనంతరం ఈ గీత మరి ఎందుకు అంటే మనం గోదాన జపం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఎన్నో యజ్ఞ యాగాలు చేసినంత ఫలం పుణ్యము ఇవన్నీ గీతా లోపల కొన్ని శ్లోకాలు కొన్ని అధ్యాయాలు చేస్తే మనకు లభిస్తుందని గీత ఇహ పారమైనటువంటి మనకు ముక్తిని కలిగిస్తుందని మనకి పెద్దలు చెప్పడం జరిగింది గీతాపారాయణం ఎక్కడైతే జరుగుతుంటుందో అక్కడ సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు అందరూ కూడా అక్కడ దేవతలందరూ కూడా కొలువై ఉంటారు మన యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా జరిగేటట్టుగా చూస్తారు అని మనకు ఇందులో గీతా మహాత్మ్యంలో ఉన్న కొన్ని శ్లోకాల ద్వారా మనకు తెలుస్తుందన్నమాట కాబట్టి గీతా మహాత్మ్యం గీతా పారాయణం చేసిన తర్వాత మళ్ళీ గీతా మహాత్మ్యం కూడా తప్పనకుండా మనం అందరం చదువుతాము అప్పుడేమైతుందంటే గీత చదవడం వల్ల మనకు ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయి అంటే ఇహపరంగా అంటే ఇహలోకంలో మనకు కలిగే ప్రయోజనాలు పరంగా అంటే మనకు ఆధ్యాత్మికంగా మన ఆత్మోన్నతికి సంబంధించినటువంటి ప్రయోజనాలు ఈ విధంగా మనకు రెండు రకాల ప్రయోజనాలను కలిగించేటువంటి గీత ద్వారా మనల్ని మనము సంస్కరించుకునేటువంటి ఒక చక్కని అవకాశం అన్నమాట కాబట్టి మహాపాపాది పాపాన్ని గీతాభ్యాసం కరోతి చేత్ క్వచిత్ స్పర్శం న కురువంతి నలినీదళమంభసా అని ఎన్నో పాపాలు చేసిన వాళ్ళకు కూడా ఈ అధ్యయనం చేసిన వాళ్ళు పారాయణం చేసే వాళ్ళకి ఏమాత్రం కూడా స్పర్శించవు
అంటే మన పాపాలను అన్నిటిని కూడా పరిహారం చేయడం, మన లోపల మంచి భావాలను మంచిని పెంచడం, దీనికి చక్కగా ఇది ఉపయోగపడుతుంది. గీతాయాః పుస్తకం యత్ర యత్ర పాఠః ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై. ఎక్కడైతే గీత చదవడం జరుగుతుంటుందో అక్కడ మనకు అన్ని పుణ్యక్షేత్రాలు కూడా అక్కడ ఉన్నట్టుగా మనకి అలాంటి ఇది కలుగుతుంది, భావన కలుగుతుంది. ఉన్నంత పుణ్యము మనకు అన్ని తీర్థయాత్రలు దర్శించినంత పుణ్యము కూడా మనకి లభిస్తుంది. సర్వే దేవాశ్చ ఋషయో యోగినః అన్నగాశ్చయే గోపాలా గోపికావాపి నారదోద్ధవ పార్షదైహి సహాయో జాయతే శీఘ్రం యత్ర గీత ప్రవర్తతే. ఎక్కడైతే గీత చదవబడుతుందో అక్కడ దేవతలందరూ కూడా అక్కడ ఉండేటువంటి వాళ్ళకి సహకారం చేయడానికి కూడా వాళ్ళు మనకు దిగి వస్తారు అని ఈ విధంగా మనకు గీతా మహాత్మ్యం గురించి చాలా చక్కగా మనకు గీత లోపల పుస్తకాల లోపల మనకు వివరించబడింది. ఎత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం శృతం తత్రాహం నిశ్చితం పృథ్వీ నివసామి సదైవహి. గీత ఎక్కడైతే పఠనం పాఠనం ఇవన్నీ జరుగుతుంటాయో అక్కడ నేను స్వయంగా విలసిల్లి ఉంటాను అని చెప్పి అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. గీతాశ్రయోహం తిష్టామి గీతామే చోత్తమం గృహం గీతాజ్ఞానం ఉపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహం. ముల్లోకాలను గీత ఆధారంగానే నేను పరిపాలిస్తున్నాను అని చెప్పి ఆ పురుషోత్తముడు చెప్పడం జరిగిందనమాట. గీతామే పరమా విద్య బ్రహ్మరూప న సంశయ అర్థమాత్రాక్షరా నిత్య స్వనిర్వాచ్య పదాత్మిక చిదానందేన కృష్ణేన ప్రోక్త సముఖతోర్జునం వేదత్రయీ పరానంద తత్వార్థ జ్ఞానమంజస. ఇలాగా మనకు గీతా మహాత్మ్యంలో చాలా చక్కని గీత మనం చదవడం వల్ల ఎలాంటి మనకి యాగాలు యజ్ఞాలు తపస్సు ధ్యానము ఇవన్నీ కూడా ఇదొక రకమైనటువంటి యోగ. అందుకే మనకు ప్రతి అధ్యాయం లోపల కూడా మనకు చివరిలో చెప్పబడుతుంది అన్నమాట, గీత అనేది కూడా ఇదొక యోగ శిక్షణ లాంటిదే. బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అని మనం ఏ అధ్యాయం చెప్తున్నా అది చెప్పడం జరుగుతుంటుంది. అంటే ఇది ఒక యోగ సాధనలో భాగంగా మనకు కాబట్టి ఉపనిషత్తులు బ్రహ్మ విద్య గీత ఇవన్నీ కూడా మనకి చక్కని కేవలం మహాభారతం 5000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ యొక్క మహాభారతంలో చెప్పినటువంటి గీత అప్పటికే ఏం చెప్పంటే ఇదేమి నేను కొత్తగా చెప్పేది కాదు, ఇది మన ఉపనిషత్తుల్లో ఉన్నటువంటిదే, చాలా కాలంగా ఇది మన భారతదేశంలో ఉన్నదే విషయాలను నేను చెప్తున్నా అని శ్రీకృష్ణుడు చెప్పాడు. అంటే భారతదేశంలో కేవలం 5000 సంవత్సరాల క్రితం జరిగిన మహాభారతం అప్పుడే కాకుండా ఈ దేశంలో ఎప్పటి నుంచో ఈ కొన్ని వేలాది లక్షలాది సంవత్సరాలుగా ఈ గీత అనేటువంటి ఈ బ్రహ్మ విద్య అనేది ప్రజలందరి లోపల ప్రచారంలో ఉన్న విషయమే. దాన్ని ఆ యొక్క సందర్భాన్ని బట్టి అర్జునుడు మనందరికీ ప్రతినిధిగా శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్ దైవం మనందరినీ ముందుకు నడిపించడం కోసమని మనం అత్యంత క్లిష్ట సమయాల లోపల కూడా గీత లోపల ఏ ఒక్క శ్లోకం చదివినా కూడా మనకు ఆ క్లిష్ట సమయం నుంచి మనం బయటపడేటువంటి మార్గాన్ని మనం అందులో మనం తెలుసుకోగలుగుతాం. అలాగా ఎందరో మహామహులు స్వామి వివేకానంద కానీ తిలక్ మహాశయుడు కానీ అబ్దుల్ కలాం కావచ్చు ఎంతోమంది విదేశీ శాస్త్రవేత్తలు ఇలాంటి వాళ్ళందరూ కూడా గీతను అధ్యయనం చేసి వాళ్ళు తమ తమ యొక్క జీవితాలను ఉద్ధరించుకున్నారన్నమాట. అలాంటి యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి యొక్క ప్రకటనలు స్టేట్మెంట్స్ కూడా మనకి ఇప్పటికీ చాలా లభ్యమవుతుంటాయి. భగవద్గీతను ఎవరెవరు ఎలా తమ జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి తాము ముక్తిని పొందడానికి ఉపయోగించుకున్నారు అనేటువంటి విషయం లోపల అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని. వేరే ఏ ఇతర చింతన లేకుండా ఎవరైతే నన్నే ఆరాధిస్తారో వాళ్ళ యొక్క యోగక్షేమాలన్నీ కూడా నేనే చూసుకుంటాను అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. అలాగే భగవంతుడు ఈ యొక్క గీతా మకరందాన్ని రాసినటువంటి యొక్క విద్యాప్రకాశానందగిరి స్వామీజీ వారు రాసిన దాని లోపల కూడా మొట్టమొదలు పుస్తకం తెరవగానే 2వ శ్లోకంలో మనకు క్లైబ్యం మాస్మ గమః పార్థ నైతత్వై ఉపపద్యతే
क्षुद्रम हृदय दौर्बल्यम त्यक्तोत्तिष्ठ परंतप अने मूर्धन्य श्लोक अंत चाला गोप श्लोक मन मन अंदर लड़ा एनो शक्ति युक्त उड़ोसारी मन निरुत्साह निस्तेज निर्वीर्य अटा अर्जुन मरी आये क्लैब्यमेंटे क्लीबत्वे नपुंसकत्व बलहनता अंदर चप्पन जरिए एनकना तन कर्तव्या तुम निर्वर्तक इतर मैंने एन शक्त उड़ा अभी पनीरा मन कर्तव्य निर्वहण मन चेयड़मे अत्यम कर्मण्ये वाधिकारस्ते माफलेशु कदाचन अने श्लोक मन को चुप्त मन 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 कर्म मन तपक मन चाहिए चेयन दाने तपा की मन मन मोह बंधा यानी भक्ति एटवा पट प्रेम बंधा यानी इवन मन के गुरभक्ति इवन अडमस्टाई अर्जुन के एटते द्रोणाचार्यु भीष्मड़ कृपुड़ वीलंदर चूसी यो ना गुरु कदा वील ने चंपाली एट युद्ध चेयर वाल तो अने मोहा लोन अंकने अना श्रीकृष्ण परमात्म क्लैब्यम मास्मगम पार्थ नैतत्व उपपद्यते क्षुद्रम हृदय दौर्बल्यम त्यक्तोत्तिष्ठ परंतप यह हृदय दौर्बल्या वदी त्यक्त उत्तिष्ठ परंतप स्वामी विवेकानंद मन अदेपा कदा उत्तिष्ठत जाग्रत प्राप्यवरा निबोधता इध केवल विवेकानंद चपनाटले का अंत मुदे उपनिषत् चपबड़न मटले विवेकानंद माला तिगे मन की गुर्तन अटे मन भारत देश संपदल कुदव ले शास्त्रशक्ति की पराक्रमा की कुदव ले अभी उड़ मन बानसलगा मारा मन देश जी अंत मन मनो शक्त मन गुर्तव एलागैते अर्जुन वरपुत्रुड़ तन समुद्रा लंघम लंघिगे शक्ति उड़ लंघिस्ता लेदो अने अन अड़े वृद्ध जंबूक इतनी की गुर्तचे वरपुत्रुड़ तलचुक तपन स समुद्र लंघन चेयलता अब अतन लक्ति पुनर्जागरण जी अतन तन ओक कर्तव्या निर्वहित अलागे अर्जुन श्रीकृष्ण परमात्म अतन शक्त तिगे उत्साहपरचि कर्तव्योन्मुखि चय जी गीत द्वारा काबटी एनो शक्ति युक्त उत्तने सरपो संपदल उत्तने सरपो कर्तव्य निर्वहण में मन प्रमुख मुझक वेलते मन विजया तीर चेरको आधा मन मन या कर्तव्य निर्वहण को मन प्रेरपण से भगवदगी अंकने लपल एक् व्यापार संस्थल दी मदलकटे रकर विद्या संस्थल अंटल पर्सनालिटी डेवलपमेंट प्रोग्राम्स अंट भगवद्गीता वालक प्रेरण कल जरूत महामनुभावल महामहल अटे भगवद्गीता अने सार्वकालिक काल संगत मैं इदानींतन कल गीताया प्रेरण स्वीकृत वयम अस्माकं जीवनम उद्धर्तुं शक्नुमः अग्रे गंतुं शक्नुमः अस्माकं भारत देशं विश्वे गुरुस्थानं पुनः प्राप्त्यर्थं वयं सर्वे अग्रे गंतुं अस्माकं देशे अग्रे अग्रे देशं अग्रे नेतुं परमवैभव सिद्धिं प्राप्त्यर्थं वयं अग्रे गंतुं गीतायाः क्रमशः एकैकं सोपानं आरुह्य वयं अग्रे गत्वा अस्माकं जीवनं विश्वे सर्वत्र कर्तुं शक्नुमः तदर्थं गीतायाः पठनं पाठनं स्थीकरणं पारायणं वा इत्यादि सर्वाणि कार्याणि अपि अस्माकं जीवने महत्वभूतं स्थानं प्राप्तुं सोपानत्वेन वयं उपयोक्तुं शक्नुमः तदर्थं वयं सर्वे कार्यरताः भूत्वा अस्याः अस्मिन् कार्यक्रमे वयम् अग्रे गच्छामः इति अहम् उक्त्वा सर्वेभ्यः
नमो नमः। पाठयेम संस्कृतं जगति सर्व मानवान् प्रापयेम भारतं सपदि परम वैभवं सपदि परम वैभवं। ओम शांति शांति शांति। धन्यवाद महोदय। गीता जयंती संदर्भेन गत संवत्सरं संस्कृत भारती निर्वहण मध्ये वल्ली अन्नपूर्ण भगिनी तत् कार्यक्रम मध्ये भागं स्वीकृतवती। एकवारं अनुभवं वदति अन्नपूर्ण भगिनी। మీరు గత సంవత్సరం పాల్గొన్నటువంటి గీతా జయంతి అనుభవాలు ఒకసారి షేర్ నా పేరు వల్లి అన్నపూర్ణ. నేను లాస్ట్ ఇయర్ గీతా జయంతి సెలబ్రేషన్స్ లో ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది మహోదయ. చాలా 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 అద్భుతంగా జరిగింది ఆ ప్రోగ్రామ్ అయితే. మాకు నేను 18 అధ్యాయులు కూడా దత్తపీఠం నుంచి డిసర్టేషన్ లో గోల్డ్ మెడల్ తీసుకున్నాను మహోదయ. ఆ తర్వాత 2 నెలలకి గీతా జయంతి సెలబ్రేషన్స్ చేయడం జరిగింది. అలాగే స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ నుంచి ఒక్కొక్క స్థాయిలో ఫస్ట్ లెవెల్ వస్తూ లాస్ట్ కి 9వ చాప్టర్లో ఒక లిబర్టీలో చదవడం జరిగిందండి. అక్కడ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ లో 2nd ప్రైజ్ గా విన్ అయ్యాను. చాలా చాలా అద్భుతంగా జరిగింది మహోదయ. చాలా బాగా జరిగిందండి. ఫస్ట్ టైం నేను సంస్కృతి భారతితో ఆ కనెక్టివిటీ తీసుకుని నేను రావడం జరిగింది. చాలా చాలా అద్భుతంగా జరిగింది మహోదయ. అది అందరికి ధన్యవాదాలు మహోదయ. ఎలా చెప్పాలో షేర్ ఆ హ్యాపీనెస్ నేను ఎలా చెప్పడికి. నేను కూడా టీచర్ ఉంటాను మహోదయ. ఇప్పటికి నా దగ్గర దగ్గరగా పెద్దవాళ్ళు కూడా నేర్చుకున్నారు. 3 బ్యాచ్లు పెద్దవాళ్ళు అయ్యారు. ఒక 2 బ్యాచ్లు చిన్నవాళ్ళు నడుస్తున్నారు ప్రస్తుతం. వాళ్ళకి 2వ అధ్యాయమే కంప్లీట్ అయింది. చిన్నపిల్లలు కదా, తొందరగా కంఠస్థ పాఠానికి బ్యాచెస్ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కంప్లీట్ అయింది. పెద్దవాళ్ళు చిన్నపిల్లలకు మాత్రం కంఠస్థం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మనం కూడా ఒక్కొక్కరు 1, 2, 3 పాఠశాలలు అలా తీసుకొని వాటి లోపల మనం స్థానికంగా సంస్కృత భారతి కార్యకర్తలతో మనం కూడా కలిసి ఈ నిర్వహణ లోపల మనందరం కూడా సహకరించాలి. అట్లా ఒక్కో అధ్యాయం ఒక్కో పాఠశాలకు అలా ఇచ్చేసి వాళ్ళకు నేర్పడంలో శ్లోకాలకు తప్పులు లేకుండా కంఠస్థం అయ్యేటట్టుగా ఒక వారం రోజులు 2-3 రోజులు నేర్చుకున్న ఒక శ్లోకం 2 శ్లోకాలే కాబట్టి పెద్ద కష్టం కాదు. ఒకరోజు ఒక 10 నిమిషాల్లో కూడా కొందరు విద్యార్థులు కంఠస్థం చేయగలుగుతారు. అలాంటిది మనం ఒక్కొక్క వారం రోజులు టైం ఇచ్చేసి కూడా ఆ చివరి రోజు మనం స్వయంగా ఉండి ఆ కార్యక్రమం నిర్వహించి దాని చిత్రాలు అవన్నీ కూడా వీడియో రికార్డింగ్ మనం తెలంగాణ ప్రాంత కేంద్రానికి మనం పంపించడం, అట్లా మనందరం కూడా ఈ యొక్క గీతా విషయం లోపల ఒక కార్యకర్తలుగా మనం పనిచేయాలని మీ అందరితో నేను మనవి చేస్తున్నాను. అలాగే ఎవరైతే గీతా విషయంలో మంచిగా బాగా అధ్యయనం చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు గీతా గురించి కొన్ని అక్కడక్కడ కార్యక్రమాలు జరిగినప్పుడు దాంట్లో వాళ్ళ ప్రసంగాలు కూడా చేయడానికి మనం మానసికంగా మనం సిద్ధంగా ఉంటే బాగుంటుందని నా యొక్క మనవి. అస్సు మహోదయ. అన్నపూర్ణ భగిని, గత సంవత్సరం ఇదే సమయంలో సంస్కృత భారతి పరిచయం ఏర్పడింది. సంస్కృత భారతి పుస్తక ప్రసాదం కూడా తీసుకున్నారు బహుమతి రూపంలో. సరిగ్గా 1 సంవత్సరం తర్వాత గీతా జయంతి దగ్గరలోనే వారు సంస్కృత భారతి ద్వారా సంభాషణ శిబిరం పరిచయం అయింది. తర్వాత మళ్ళీ గీతా జయంతి వరకల్లా వారు సంభాషణ శిబిరంలో పాల్గొని మళ్ళీ 2వసారి సంస్కృత భారతికి ఒక కార్యకర్తగా అప్పుడేమో ఒక మామూలు గెస్ట్ లాగా వచ్చేసి పార్టిసిపేట్ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు సంస్కృత భారతి కార్యకర్తగా ఇప్పుడు కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంటుంది. కాబట్టి మీ ద్వారా ఎవరైతే శిష్యులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం గురించి, అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం గురించి మీ
ఇంట్లో పిల్లలకే కాకుండా మనకు తెలిసినటువంటి స్కూల్స్లలో మీరు ఆల్రెడీ కొన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో మీరు కూడా ఉపాధ్యాయులుగా ఉండి ఉండొచ్చు, మీకు తెలిసిన పాఠశాలలు ఉండొచ్చు, వారికి కూడా భగవద్గీతను పరిచయం చేసి కార్యక్రమాన్ని గురించి పరిచయం చేసి ఇప్పుడు చెప్పిన అంశాలన్నీ కూడా మీకు మెసేజెస్ రూపంలో, టెక్స్ట్ రూపంలో, వీడియో ఆడియో రూపంలో మీకు ఆల్రెడీ గ్రూప్లలో పెట్టాము. కాబట్టి వీటిని షేర్ చేసి కార్యక్రమంలో ఆన్లైన్ ద్వారానే ఎక్కువ మంది పాల్గొనే విధంగా మీకు ఎప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ లింక్ తర్వాత ఆ రోజు కార్యక్రమం లింక్ ఇవన్నీ వస్తూ ఉంటాయి, భాగం వహించండి. ధన్యవాదాలు మహోదయ. ఈరోజు కార్యక్రమాన్ని మాకు గీతా జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమం గురించడానికి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు మహోదయ. శుభం భవతు. ఓం.